హాయ్ అండి నమస్తే నేను రాజేశ్వరి వెల్కమ్ టు చెఫ్ అభినందన ఈ రోజు వీడియోలో మనం చెప్పుకోవే రెసిపీ వచ్చేసి సేమియా కేసరి అంటే చాలా సింపుల్ స్వీట్ రెసిపీ అండి ఏదైనా పండగలప్పుడు ప్రసాదం లాగా చేయాలన్నా లేదైనా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు సింపుల్ గా స్వీట్ చేయాలన్నా బర్త్డే అయినా సింపుల్ గా స్వీట్ చేయాలన్నా ఇలా అకేషన్ ఏదైనా చాలా సింపుల్ గా అయిపోయే స్వీట్ రెసిపీ ఈ సేమియా కేసరి అండి మరి ఈ సేమియా కేసరి రెసిపీని సేమియా మొద్దవకుండా స్వీట్ కరెక్ట్ గా ఉండేలాగా పర్ఫెక్ట్ కొలతలతోటి ఈ రోజు నేను చేసి చూపిస్తానండి रेसीपी ने अड़ा स्कि एंडिंग वरक चूँ अला चूस्ते रेसीपी चक्कर अर्थम होंके आलस्य मैं रेसीपीदा पैन पेको पैन की रे स्पून नै वेक इनकी कोई जीड़प मुखल वेवाली पद पदे वरकू वेक मन की स्वीट्स अंटे नै का उंटे बहुत अलागे ड्रई फ्रूट्स उंटे बहुत इवे जीड़ीपप्पु इन्नी अनेमी लेदी तगन वेसको जीड़ीपप्पु सगम वरकू वेगिन तर्वात किस्मिस वेसुकोवाली किस्मिस जीड़ीपप्पु तो पाटु वेसेस्ते किस्मिस तोंदरगा वेगिपोतायंडी जीड़ीपप्पु वेगे लोपु किस्मिस माडिपोतायी अंदुकनी जीड़ीपप्पु सगम वरकू वेगिन तर्वात किस्मिस वेसुकोवाली चूसारा जीड़ीपप्पु किस्मिस चक्कगा वेगिपोयिनायि कदा ई विधंगा वेगिन तर्वात वीटिनि पैन नुंडि सेपरेट चेसुकुंदामु नेक्स्ट वच्चेसि अदे पैन लोकि ఒక కప్పు సేమియా వేసుకోవాలి మీరు దేనితోనైనా కొల్చుకోవచ్చండి కొలతలు అనేవి కరెక్ట్ గా ఉంటే మనకి రెసిపీ అసలు పాడయ్యే ఛాన్స్ ఏ లేదండి సేమియాని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి కలర్ మారేంత వరకు వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేగేంత వరకు వేయించుకోవాలి చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు దీని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకుందాము చూడండి సేమియా వేయించేసుకున్నాం కదా మనం ఒక కప్పు సేమియా తీసుకున్నాం కదండి ఒక కప్పు సేమియాకి రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి पैन की रे कपटर वेसर मरगन चूँ वाटर मरगटों स्टार्ट कदा इपड़ी रे मूड यालकल चतको वेसको यालकल पौडर आईना वेसकोवी यालकल पौडर वेसकटे लास्ट वेसको చూసారు కదండి వాటర్ చక్కగా మరుగుతున్నాయి ఈ విధంగా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాని ఇందులోకి వేసేసుకోవాలి కలుపుతూ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోండి ఇంట్లో ఏదైనా బర్త్డే అప్పుడు అలాంటప్పుడు స్వీట్ చేయాలంటే ఈజీగా సింపుల్ గా అయిపోయే స్వీట్ రెసిపీ అండి అలాగే ఇందులో వాడే ఇంగ్రీడియెంట్స్ అన్ని కూడా ఎప్పుడూ మన ఇంట్లో ఉండేవే చాలా తక్కువ టైం లో ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి సేమియా అంత చక్కగా ఉడికి ఈ విధంగా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు పంచదార వేసుకోవాలండి మనం 1 కప్పు సేమియా తీసుకున్నాం కాబట్టి 1/4 కప్పు పంచదార వేసుకోవాలి కొంచెం తీపి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే 1 కప్పు పంచదార వేసుకోండి 1 కప్పు సేమియాకి 1 కప్పు పంచదార వేసుకోండి नार्मल गा स्वीट चालू अनुकुंटे 1/4 कप्पु पंचदार वेसुकोंडी ई पंचदार एप्पुडैते वेस्तामो पंचदार मल्ली करिगी ई विधंगा मल्ली लूज अवुतुंदंडी इप्पुडु इंदुलोकी ఒక కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నానండి ఫుడ్ కలర్ అనేది కేవలం ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నేను ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను फुड कलर वेस्ते कलरफुल फुड कलर वेस्ते कलरफुल वेसकना इष्ट लेकिन वेसकोवी विधा दग्गर पड़न तरह इपड़ी मन मुझे वेक ड्राई फ्रूट्स वेसेकदा ड्राई फ्रूट्स वेसी और सारी बाग कल तरह स्टव ऑफ चेयबोये मुंदु इंदुलोकी इंकोक स्पून नेय्यि वेसुकोनी कलुपुकोंडी ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇది చల్లారిన తర్వాత ఇంకా దగ్గరికి వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నెయ్యి వేసి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి
సేమియా కేసర్ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ విధంగా దగ్గర పడింది అన్నమాట. మనకి ఎంత కన్సిస్టెన్సీలో ఉండాలో కరెక్ట్ గా ఆ కన్సిస్టెన్సీలోనే ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మరి ఈ సేమియా కేసర్ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థాంక్యూ, బై. మరొక కొత్త వీడియో తోటి మళ్ళీ కలుద్దాం.